NRI TV. Chetilo Adhikaram Unna, Dani Badali Chetam Anta Telikaina Katakadu. ఏ మాత్రం తేడా కొట్టినా జరిగే నష్టం పూడ్చలేనంత. అందున బలమైన నేత పొంచి ఉన్నాడన్న సందేహం ఉన్నప్పుడు ఆచి తూచి అడుగు వేయాల్సిందే. ఇలాంటి విషయాల్లో సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే అత్యంత అప్రమత్తతతో వ్యవహరించడంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా. తెలంగాణ అధికార పక్షానికి కేంద్ర బిందుగా ఉన్న ఆయన తనకున్న అధికారాన్ని తన రాజకీయ వారసుడు కమ్ కొడుకు కేటీఆర్ చేతికి దాఖలు పరిచేందుకు వీలుగా గడిచిన కొద్ది నెలలుగా ఆయన ఎన్నో ప్రోగ్రామ్స్ను చేస్తున్న సంగతి తెలిసిందే. వ్యూహాత్మకంగా హరీష్ను కట్ చేస్తూ దాని స్థానే కేటీఆర్కు పెద్దపీట వేస్తున్న కేసీఆర్ టీఆర్ఎస్లో వినయ విధేయ రామ ప్రోగ్రామ్ను ముమ్మరం చేశారు. తాజాగా కాంగ్రెస్ టీడీపీ విలీనం కూడా వినయ విధేయ రామ ఎపిసోడ్లో భాగమనే చెప్పేవారు కూడా లేకపోలేదు. రేపొద్దున అధికార బదిలీ నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే పార్టీలో అంతర్గతంగా చోటు చేసుకునే కుదుపులకు రాముడికి పట్టు మిస్ కాకూడదు అన్న లక్ష్యంతోనే కేసీఆర్ పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. పైకి చెప్పకుండా కేటీఆర్కు కౌంటర్ పార్ట్గా ఉన్న హరీష్ నుంచి వచ్చే ముప్పుకు అనుగుణంగానే కేసీఆర్ ప్లానింగ్ ఉందన్న మాటను వినిపిస్తూ ఉంటుంది. బయటకు బావ బావమరుదుల మధ్య అన్యోన్యం మామూలుగా లేదన్నట్టుగా ఉన్నప్పటికీ లోలోన మాత్రం లుకలుకలు చాలానే ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తూ ఉంటాయి. తాజాగా తెలంగాణలో జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు టికెట్లు ఇచ్చే బాధ్యతను కేటీఆర్కు అప్పజెపుతూ టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లా పరిషత్లు మండల పరిషత్లలో గులాబీ జెండా ఎగురవేయటమే లక్ష్యంగా కేసీఆర్ ఒక వ్యూహాన్ని సిద్ధం చేశారని చెబుతున్నారు. అయితే దాన్ని అమలు చేసే అవకాశాన్ని మాత్రం కేటీఆర్కే ఇవ్వటం గమనార్హం. పార్టీ విధేయులకే టికెట్లు ఇవ్వాలంటూ మంత్రులు ఎమ్మెల్యేలను కోరారు. ఇదంతా ఎందుకంటే ఇప్పటి వరకు ఎమ్మెల్యేల విషయంలో వినయ విధేయ రామ అనేవారు ఉన్నారు. అంతటితో సరిపోదు కదా, దాని స్థాయిని స్థానికం వరకు తీసుకెళ్లి వినయ విధేయ రామ ప్రోగ్రామ్ను మరింత కట్టుదిట్టంగా నిర్వహించాలన్న ఆలోచనలతోనే టికెట్లు ఇచ్చే బాధ్యతను కేటీఆర్ మీద పెట్టినట్లుగా చెబుతున్నారు. మొత్తానికి వినయ విధేయ రామ ప్రోగ్రామ్ను కేసీఆర్ వ్యూహాత్మకంగా నడిపిస్తున్నారని చెప్పక తప్పదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.